रेसिपी टेबल को स्वागत टेस्ट अलागे ईजी अंड क्विक ब्रेकफास्ट आइटम सेमिया इडली प्रिपेर चुदा सब्सक्राइबर्स सेमिया इडली एला प्रिपेर चेलो अड़गर वार कोसम रेसीपी प्रिपेर कावल्स पदार्थ बोंबाई रव्वा ओक कप्पु सेमिया रेंडु कप्पुलु चिक्कनी गड्डपेरुगु ओकटिन्नर कप्पु अल्लं ओक इंचु पच्चिमिर्चि मूडु करिवेपाकु कोद्दिगा कोत्तिमीर कोद्दिगा पच्चिशनगपप्पु ओक टी स्पून मिनपप्पु ओक टी स्पून आवालु अर टी स्पून अलागे क्यारेट तुरुमु कोद्दिगा कोब्बरि तुरुमु जीडिपप्पु इदि आप्षनल् मात्रमे उप्पु रुचिकि सरिपडिनंत बेकिंग सोडा लेदा फ्रूट साल्ट अर टी स्पून नूने मूड टी स्पून मुझे प्रिपरेशन प्रोसेस चूद्दाम पैन टी स्पून आयल वेसी रव्वनु दोरगा वेयिंचुकोवाली सिम्लो पेट्टुकोनी नेम्मदिगा गरिटतो बागा वेपुकोवाली रव्व अंता क्रिस्पीगा तयारवुतुंदी कोंचेम कलर चेंज अवुतुंदी ओक प्लेट लोनी तीसुकोनी पक्कन पेट्टुकोवाली इप्पुडु मरला अदे पैन लो ओक टी स्पून आयल वेसी సేమియాలను కూడా బాగా వేపుకోండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి తర్వాత అదే ప్యాన్లో మిగిలిన టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలను వేపుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిశనగపప్పును వేసుకుని కొంచెం వేగిన తర్వాత మినపప్పును వేసుకోండి ముందుగానే మినపప్పు వేయడం వల్ల పచ్చిశనగపప్పు సరిగా వేగదు ఇప్పుడు అల్లం పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేపుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకోండి ముందుగా పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని అందులో వేయించుకున్న రవ్వ అలాగే సేమియాను వేసుకోండి సేమియా రవ్వ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత పెరుగుని వేసుకుని మరొకసారి మిక్స్ చేయండి పెరుగు గడ్డ పెరుగు కొంచెం బీట్ చేసుకుని అప్పుడు వేసుకోండి తర్వాత ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రూట్ సాల్ట్ అంటే యూనో అన్నమాట తర్వాత మనం ఫ్రై చేసుకున్న శనగపప్పు మిశ్రమం వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి సోడా కన్నా ఫ్రూట్ సాల్ట్ అయితేనే ఒంటికి మంచిది కాబట్టి ఫ్రూట్ సాల్ట్ నే యూస్ చేయండి ఇలా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో కొబ్బరి అలాగే క్యారెట్ జీడిపప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోండి పెరుగు వేయడం వల్ల గట్టి పడిపోయింది కాబట్టి ఇలా కొంచెం వాటర్ కలుపుకొని ఒక 15 నిమిషాలు ఉంచండి 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఇడ్లీ గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుని ఇడ్లీ గిన్నెను మూత పెట్టి మరగనివ్వండి ఈ లోపల ఇడ్లీలు వేసుకుందాం ఇడ్లీ ప్లేట్లు తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చేతితో అప్లై చేయండి చేతితో ఆయిల్ ఇలా రాసిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న పిండిలో కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా వేసుకోండి ఇప్పుడు అన్ని ప్లేట్లలోని గుంటల్లో సమానంగా ఈ పిండిని సర్దండి ఎంత పిండి వేసామో అంత ఇడ్లీయే వస్తుంది ఇది ఎక్కువగా పొంగదు కాబట్టి కరెక్ట్ గానే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ కింద రెండు ఇడ్లీల మధ్యలోకి పైన ఇడ్లీ వచ్చేలాగా ప్లేట్ను పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆ హోల్స్ లోంచి ఆవిరికి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత తీసి ఇడ్లీలను ఉడికించిన తర్వాత ఒక 12 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేయండి ఇలా చేతితో చూస్తే చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టు లెక్క ఇప్పుడు మూత పెట్టి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచండి 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్తో ఇడ్లీలను మెల్లగా తీసివేయండి ఇలా ఒక ప్లేట్లోకి ఇడ్లీలన్నీ వేసుకున్న తర్వాత
కొంచెం కారపొడి నెయ్యి వేసుకుంటే, వేడివేడి ఇడ్లీలోకి కారపొడి నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. లేదంటే కొబ్బరి చట్నీతో కానీ ఇడ్లీలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే సేమియా ఇడ్లీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.